ఏలూరు జిల్లా పోలవరం ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా పోలవరం మండల స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో శనివారం డాక్టర్ జ్యోతి, డాక్టర్ రేణుక, డాక్టర్ భార్గవులు క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోజు రోజుకి మనిషి జీవన శైలిలో మార్పులు, సరైన వైద్య పరీక్షలు, ముందస్తుగా గుర్తించడం, తగిన చికిత్స ద్వారా నివారణ సాధ్యమని, కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని పోలవరం హాస్పిటల్ వైద్యాధికారిని డాక్టర్ జ్యోతి అన్నారు. ఆరోగ్యకరమైన బరువు నుంచుకోవడం, పొగాకుకు, ఆల్కహాల్కు దూరంగా ఉండటం, చర్మాన్ని రక్షించుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అని డాక్టర్ రేణుక వివరించారు. వ్యాధి సంకేతాలు, లక్షణాలు అతి తొందరగా బయటపడవని, చాలా రకాల క్యాన్సర్లు వ్యాధి ముద్రనకనే లక్షణాలు చూపెడతాయని, అయితే చాలా సార్లు క్యాన్సర్ ను పరీక్ష లేదా ఎక్స్రే ద్వారా గుర్తించవచ్చునని, క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడానికి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను తెలుసుకోవాలని, వీటిని గుర్తిస్తే మీరు క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు అని డాక్టర్ భార్గవ్ ప్రజలకు అవగాహన కల్పించారు. నిజానికి ఇప్పటికిప్పుడు క్యాన్సర్ ని పూర్తిగా నివారించే మార్గాలు లేకపోయినా, ఆ రోగం దశను బట్టి నివారించడం లేదా రోగి జీవిత కాలాన్ని పెంచడం సాధ్యమవుతుందని, ప్రస్తుతం అమ్మో క్యాన్సర్ అని భయపడే రోజులు పోయాయని, ప్రస్తుత రోజుల్లో వయసుతో అలవాట్లతో సంబంధం లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారని, చికిత్స కన్నా క్యాన్సర్ పై అందరికి అవగాహన అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, రోగులు, ప్రజలు పాల్గొన్నారు. చెకప్ చేయించుకుంటే క్యాన్సర్ అది రాకూడదనే కోరుకున్నాం. సపోజ్ ఎవరికన్నా వచ్చినా కానీ